ఫిఫ్త్ క్లాస్ పిల్లలు వినండి, వినడం ఆలోచించి చెప్పడం అంటే విన్నదానిని మీరు ఆలోచించి చెప్పగలగాలి అన్నమాట. అంటే యాదగిరిగుట్ట క్షేత్రం గురించి సొంత మాటల్లో చెప్పండి అంటే చెప్తారు కదా, యాదగిరిగుట్ట గురించి మీరేం నేర్చుకున్నారో లెసన్లో మీరు సొంతంగా చెప్పగలగడం, ఇది రాసేది కాదన్నమాట, చెప్పగలగాలి. మీరు మీరు వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీరు యాదగిరి గుట్ట గురించి ఏం నేర్చుకున్నాం మనం అని ఒక్కసారిగా మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు తెలిసిన పుణ్యక్షేత్రాల గురించి చెప్పండి. పుణ్యక్షేత్రాలు తెలుసు కదా, 1000 పిల్లర్ టెంపుల్స్, 1000 స్తంభాల గుడి, ఇలా ఉన్నాయి కదా పుణ్యక్షేత్రాలు, ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్పగలగాలన్నమాట వాటి గురించి కూడా. అంటే మీరు అన్నిటి గురించి తెలుసుకోవాలి, లెసన్లో ఉన్నటువంటి మనకిచ్చిన యాదగిరి గుట్ట గురించే కాకుండా అన్ని విషయాలు బయట నుంచి కూడా అన్ని విషయాలు నేర్చుకోవాలన్నమాట. ఒకటి పాఠ్య పుస్తకంలో ఇచ్చిన లెసన్ ఉంటుంది మీకు, దానికి రిలేటెడ్గా ఉన్నటువంటివి మనకి ఇప్పుడు పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట గురించి ఇచ్చారు కాబట్టి ఇంకా మనకు తెలంగాణలో ఎలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి వాటి గురించి కూడా మీరు అడిషనల్గా నేర్చుకోవాలన్నమాట. తర్వాత ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం. చూడండి పాఠం చదవండి, కింది విషయాలు ఏ పేరాలో ఉన్నవో వివరాలు పట్టికలో రాయండి. చూడండి మనము విషయం ఇచ్చారు యాదగిరి గుట్ట వివరాలు. యాదగిరి గుట్ట గురించి మనకి ఏ పేరాలో ఉంది అంటే మూడో పేరాలో యాదగిరి గుట్టకు సంబంధించిన విషయాలు ఉంటాయన్నమాట. తర్వాత యాదగిరి గుట్టకి ఆ పేరు రావడం అనేది మనకి రెండవ పేరాలో ఉంటుంది. గుట్ట మీద ఉన్న గుళ్ళ వివరాలు, గుట్ట మీద గుళ్ళు ఉన్నాయి కదా, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది అని మనం చూసాం కదా, అవి అన్నీ కూడా నాలుగో పేరాలో ఉన్నాయన్నమాట. చూడండి గుట్ట మీద విష్ణుగుండం ఉందని, ఆంజనేయ స్వామి దేవాలయం ఉందని, పక్కనే రామలింగేశ్వర ఆలయం, నరసింహస్వామి దర్శించుకుంటే రామలింగేశ్వరిని కూడా దర్శించుకుంటారు అని మనము నాలుగో పేరాలో చూస్తాము. తర్వాత యాదగిరి గుట్టలో జరిగే ఉత్సవాలు అనేవి 5-6 పేరాలో ఉన్నాయన్నమాట. యాదగిరి గుట్టలో జరిగే ఉత్సవాలు, అష్టోత్తర సత కలశాభిషేకం జరుగుతుంది, హనుమ జయంతి, శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి, ఈ పండుగలన్నీ జరుగుతాయి కదా మనకి, ఇవన్నీ కూడా 5-6 పేరాలో ఉన్నాయి. తర్వాత గుట్టపై ఉన్న సౌకర్యాలు ఏంటి అంటే 8వ పేరాలో ఉందంట. గుట్టపైన గుట్టపైన ఏమేమి సౌకర్యాలు ఉన్నాయంటే చూడండి, భక్తుల కోసం దేవస్థానం కమిటీ వాళ్ళు గదులు కట్టించారు, గుట్టపై గదుల వసతి ఉంది, ఇవన్నీ అన్నమాట ఇవి. తర్వాత చూడండి మీకు ఇది ఇంపార్టెంట్, కింది పేరా చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. ఇలా మీకు పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు తయారు చేయండి. ఇంతకుముందు లెసన్లో పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు ఇస్తే జవాబులు రాయడము, మనకి ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తే ప్రశ్నలు తయారు చేయాలి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు, అది మన రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఉన్నది. ఈ క్షేత్రంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయంభూగా వెలిశాడు. కొండగట్టు క్షేత్రం కరీంనగర్ నుండి నిజామాబాద్ వెళ్లే దారిలో జగిత్యాలకు 15 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండ మీద ఉన్నది. ఇక్కడ స్వామివారిని ప్రతిరోజు చాలామంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి సగం నరసింహస్వామి ముఖంతో ఉత్తరాభిముఖుడై ఉన్నాడు. ఆంజనేయ స్వామి భక్తులు హనుమాన్ దీక్ష స్వీకరించి 41 రోజుల పాటు నిష్ఠతో ఉంటారు. ఎలాంటి శారీరక మానసిక రుగ్మతలైన స్వామివారి దర్శనంతో తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. దీనికి దగ్గరలోనే జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజనీరింగ్ కళాశాల కూడా ఉన్నది. కొండగట్టు అంజన్నపై భక్తితో కవులు శతకాలు కూడా రాశారు. ఇలా పారాని మీరు చదివి అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకున్న తర్వాత ప్రశ్నలు తయారు చేయడానికి ఎలా తయారు చేయాలి అనేది చూడాలి. సపోజ్ మనం ఇప్పుడు చూద్దాం, మనకి ఇక్కడ దేని గురించి చెప్పారు అంటే కొండగట్టు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు గురించి చెప్పారు. మనం ఇప్పుడు ఒక ప్రశ్న తయారు చేయాలంటే కొండగట్టు పుణ్యక్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉన్నది. దీన్ని ప్రశ్నలాగా ఎలా చెప్పొచ్చు అంటే కొండగట్టు పుణ్యక్షేత్రం ఏ జిల్లాలో ఉన్నది, ఇలా క్వశ్చన్ మార్క్ రావాలన్నమాట. అలా క్వశ్చన్ మార్క్ వచ్చేలాగా మనము ప్రశ్నలు తయారు చేయాలి. చూడండి ఇక్కడ నేను కొన్ని ప్రిపేర్ చేశాను, నేను ఇచ్చినవే అని మీరు రాయాలి అని ఏం లేదన్నమాట. మీరు కూడా సొంతంగా మీరు పారాగ్రాఫ్ నుంచి ప్రశ్నలు తయారు చేయొచ్చు. నేనైతే కొండగట్టు ఏ జిల్లాలో ఉన్నది, కొండగట్టులో వెలిసిన స్వామి ఎవరు, కొండగట్టు క్షేత్రం ఎక్కడ ఉంది, కొండగట్టులోని స్వామి ఎలా ఉంటాడు, కొండగట్టు స్వామిని గురించి భక్తులు ఏమని అనుకుంటారు, ఇలా ప్రశ్నలు తయారు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ మనం ఆలోచించి సొంత మాటల్లో రాయడం, స్వీయ రచన చూద్దాం.
యాదగిరిగుట్ట గురించి రాయండి అని మొదటి ప్రశ్న అడిగా. యాదగిరిగుట్ట గురించి రాయండి అంటే ఏమని రాస్తారు? యాదగిరిగుట్టకి ఆ పేరు ఎలా వచ్చింది? యాదగిరిగుట్టలో ఎవరు వెలిసారు? యాదగిరిగుట్టలో ఎవరు తపస్సు చేస్తే ఎవరు వెలిసారు? ఎవరి తపస్సు పుణ్యమా అని యాదగిరిగుట్టకి ఆ పేరు వచ్చింది? ఇవన్నీ కూడా మనము ఆ ప్రశ్నకి జవాబులు రాయాలి. పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు అక్కడ ఎట్లా ఉంటుందో రాయాలి. పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగితే ఎక్కడ ఎక్కడైనా సరే ఉత్సవాలు జరిగితే సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారా అనుకోండి, అక్కడ ఎలా ఉంటుందో, భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇంకా మీరేమన్నా తినుబండారాలు బొమ్మలు ఏమన్నా కొనుక్కోవాలన్నా కూడా ఎక్కువ అమ్ముతూ ఉంటారు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అనౌన్స్మెంట్స్ చేస్తూ ఉంటారు, పూజలు జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పుణ్యక్షేత్రాలు లేదా ఉత్సవాలకు వెళ్ళేటప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనం ఎక్కడికైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అయితే మనము మనకి కావలసినటువంటి సామాన్లన్నీ మనం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. తినుబండారాలు కానివ్వండి, మందులు అయితే మెడికల్ కిట్ కూడా తీసుకెళ్ళాలి. హెల్త్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు ఉంటే పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రుల పక్కనే ఉండడము, తల్లిదండ్రులని వదిలి ఉండకుండా తల్లిదండ్రులు చేపట్టుకొని ఉండడం, వాటర్లో దిగేటప్పుడు కానివ్వండి, అట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఇవి కూడా మీరు సొంతంగా రాయొచ్చు. అర్థమైంది కదా? ఏంటంటే వినడం, ఆలోచించి చెప్పడం, ధారాళంగా చదవడం, అర్థం చేసుకొని చెప్పడం, రాయడం, ఈ పారాగ్రాఫ్ మాత్రం ఇంపార్టెంట్ అన్నమాట. మీకు ఇలా పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు తయారు చేయమనొచ్చు, పారాగ్రాఫ్ ఇచ్చి ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమనొచ్చు. ఇక్కడ నేను ఇచ్చిన ప్రశ్నలే కాకుండా మీరు సొంతంగా కూడా మీరు ప్రశ్నలు తయారు చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సొంత మాటల్లో రాయడం, స్వీయ రచన. యాదగిరిగుట్ట, యాదగిరిగుట్ట గురించి రాయండి అంటే మీరు ఈ ఆన్సర్ రాయొచ్చు అన్నమాట. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నరసింహ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట, ఇది నల్గొండ జిల్లాలో ఉన్నది అని రాయొచ్చు. తర్వాత ఋషిశృంగుని కొడుకని యాదర్శి హనుమంతుని ఆశీస్సులతో ఈ గుట్టపైన తపస్సు చేశాడని, యాదర్శి తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమే ఏం కావాలో కోరుకో అంటే, యాదర్శి నాకు కోరికలు ఏం లేవు కానీ మీ రూపాన్ని దర్శించుకోవడానికి తపస్సు చేశాను, ఈ గుట్టపైన వెలిసి మావంటే ఎందరో భక్తులకి మీరు దర్శనమివ్వాలి అని యాదర్శి కోరుకున్నాడు. కోరిక ప్రకారం నరసింహస్వామి యాదగిరిగుట్టపై వెలిసి వెలిశాడు. అందు కాబట్టి ఆ గుట్టను యాదర్శి పేరు మీద యాదగిరిగుట్ట అని పిలుస్తున్నారు అని మనము ఇక్కడ వరకు రాయొచ్చు అన్నమాట. మీరు ఓన్గా కూడా ఇట్లా సెంటెన్స్ ఫామ్ చేసుకొని ఓన్గా కూడా ఆన్సరు రాయొచ్చు. తర్వాత పుణ్యక్షేత్రంలో ఏదైనా ఉత్సవం జరిగినప్పుడు ఎట్లా ఉంటుంది అంటే ఏమని రాస్తారు? ఎలా ఉంటుందంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది, పూజలు అన్నీ చేస్తూ ఉంటారు, భక్తుల అవసరాలు తీర్చడానికి అక్కడ కొబ్బరికాయలు, అరటిపండ్లు, పూలు అవన్నీ అమ్ముతూ ఉంటారు, తినుబండారాలు అమ్ముతూ ఉంటారు, ఆట వస్తువులు అమ్ముతూ ఉంటారు, మైక్ భక్తులు పాటలు పుణ్యక్షేత్రం అంతా అడావిడిగా ఉంటుంది అని మనము రాయొచ్చు అన్నమాట. ఇక్కడ వరకు అర్థమైంది కదా? మనం నెక్స్ట్ వీడియోలో మీకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పదజాలం, సొంత వాక్యాలు, సృజనాత్మకత, ప్రశంస నెక్స్ట్ వీడియోలో చూద్దాం అన్నమాట. పదజాలం, సొంత వాక్యాలు, సృజనాత్మకత, ప్రశంస చూద్దాం. అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే, మీకు ఇచ్చినటువంటి పాఠం ఏదైతే ఉందో దీనిని మీరు నాలుగు సార్లు చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. చదవడానికి ఇప్పుడు ఒకసారి చదివారు అప్పుడు కొన్ని తప్పులు జరుగుతాయి అన్నమాట, మళ్ళీ చదివారు అప్పుడు తప్పులు, కొన్ని మిస్టేక్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ చదివారు అనుకోండి, ఆ టూ టైమ్స్ అయిన మిస్టేక్స్, ఫస్ట్ టైం అయిన మిస్టేక్ సెకండ్ టైం అవ్వదు, మళ్ళీ సెకండ్ టైం ఒకవేళ మిస్టేక్ అయితే మళ్ళీ థర్డ్ టైం అవ్వదు అనమాట. ఇంకోసారి నాలుగోసారి చదవడం వల్ల తప్పులు లేకుండా మీరు లెసన్ని చక్కగా చదవగలరు. చదవటమే కాకుండా ఇక్కడ ప్రశ్నలు ఇచ్చారు కదా, ప్రశ్నలకి జవాబులు కూడా సొంతంగా రాయగలరు అన్నమాట. అందరికీ అర్థమైంది కదా ఇక్కడ వరకు?